నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా బరితెగిస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని అటవీ భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. వెంకటాచలం మండలం కంటెపల్లిలోని అటవీ భూముల్లో గ్రావెల్ను దోచుకెళ్తోంది మాఫియా. రాత్రి వేళల్లో 5 ప్రొక్రెయిన్లతో తవ్వుతూ 19 టిప్పర్ల ద్వారా గ్రావెల్ తరలిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లకు ఓ టిప్పర్ బాడీ తగలడంతో తీగలు తెగి కంటెపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లపై పడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై మండిపడిన ఎస్సీ కాలనీ కుటుంబాలు నిరసనకు దిగాయి. కాలనీ వాసులంతా ఏకమై టిప్పర్లను అడ్డగించారు. ఓవైపు గ్రావెల్ తవ్వకాలకు నిరసనగా కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు మిగిలిన టిప్పర్లతో గొలగమూడి మీదుగా గ్రావెల్ను తరలించింది మాఫియా. అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి రాజేష్ అందిస్తారు. రాజేష్, రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని కంటేపల్లి గ్రామంలో పరిస్థితి ఉధృతంగా మారింది. పరిస్థితులు సమస్యల్లో ఉన్నాము, కాపాడనంటూ వేడుకుంటే రానటువంటి పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రావెల్ మాఫియా యొక్క ఆగడాలని స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఒకసారిగా అక్కడికి రంగప్రవేశం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారినటువంటి పరిస్థితి కంటేపల్లిలో కనిపిస్తా ఉంది. గత అర్ధరాత్రి నుంచి కూడాను జేసీబీలతో అలాగే టిప్పర్లతో, భారీ టిప్పర్లతో ఇక్కడ ఏదైతే వెంకటాచలం మండలం గంటేపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 287 లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారనే విషయం గత పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడాను, జూన్ నెలలో కూడాను ఇదే విధంగా జరిగినటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లిన స్థానిక ప్రజలతో వెంటనే అక్కడ అధికారులు రంగప్రవేశం చేయడం జరిగింది. 19 టిప్పర్లు, 4 జేసీబీలు కూడాను అదుపులకు తీసుకున్నటువంటి సంఘటన, వెంటనే వాటిని వదిలేసినటువంటి ఉదాంతం కూడాను చోటు చేస్తుంది. అయితే మరొకమారు రాత్రి ఈ రోజు ఏదైతే సర్వేపల్లి కంటేపల్లి అక్కడ నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉందో, ఈ యొక్క టిప్పర్లు గ్రామంలో నుంచి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కరెంటు పోల్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ కరెంటు పోల్ ని ఢీకొట్టడం సందర్భంలో కరెంటు వైర్లు తిరిగి అక్కడే ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీద పడడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ప్రమాదంలో, భారీ ప్రమాదం నుంచి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడాను తప్పించుకున్నటువంటి ఘటన చోటు చేస్తుంది. కారణం ఆ రోజు ఆ సమయంలో కరెంటు లేకపోవడంతోనే ఆ కరెంటు తీగలు తెగిపడినప్పటికీ కూడాను వాళ్ళు బ్రతికి బట్టగట్టడం జరిగింది. ఇదే విషయం, దీంతో గ్రామస్తులందరం కూడా ఒకసారిగా ముఖముడిగా ఆ యొక్క వాహనాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 50 టిప్పర్లతో, 4-5 జేసీబీలతో అక్కడి నుంచి గ్రావెల్ తరలిస్తున్నటువంటి పరిస్థితిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అడ్డుకునేటువంటి ప్రయత్నం తెల్లవారుదా కూడా జరిగింది. అయితే ఈ ఎక్కడైతే కంటేపల్లి ప్రజలు అడ్డుకుంటున్నారో ఈ పరిస్థితి నుంచి కూడాను వాళ్ళని తప్పించుకొని ఇటు మరో దారి నుంచి వాళ్ళు గ్రావెల్ మాఫియా దాదాపు 40 టిప్పర్లు కూడా తరలించడం జరిగింది. అయితే 10 టిప్పర్లని 2 జేసీబీలు మాత్రం గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. ఆ టిప్పర్లని బయటికి పంపించాలని చెప్పేసి రాజకీయ ఒత్తుల కారణించి పోలీసుల యొక్క బెదిరింపులు కూడా రావడం జరిగింది. ముందుగా తమకు ఫిర్యాదు చేయాలని అయితే గ్రామస్తులు వెంటనే ఈ సంఘటనని ఇక్కడ స్థానిక ఉన్నటువంటి అధికారులు కానీ స్థానిక ఉన్నటువంటి పోలీసులు కానీ సమాచారం అందిస్తే ఎటువంటి పరిస్థితులు తమకు న్యాయం జరగదని జిల్లా అధికారులకి, జేసీతో పాటు కలెక్టర్, ఎస్పీలకు కూడా సమాచారం అందిస్తుంది. దీంతో హుటాహుటిన పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. వాళ్ళు తప్పించేటువంటి ప్రయత్నం చేశారు కానీ పోలీసుల నుంచి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని రోడ్డు మీద భీషమించి కూర్చోవడంతో వాడిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలించిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాపాడడానికి ఈ విధంగా చేస్తారా? ప్రభుత్వం